నమస్తే అండి. స్టోరీ ఏంటంటే ఒక నరేష్ గారు వాళ్ళ కొడుకు హీరో, అయితే తండ్రి పాత్ర నటించాడు నరేష్ గారు. తండ్రి పాత్ర నటిస్తే ఈయన ఆ కొడుకుని అంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏ విధంగా ఉంటుందో అట్నే గొడవలకి వెళ్ళేటువంటి అబ్బాయిని గొడవల్లో పెడితే గొడవలు మర్చిపోతాడు అని కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్లో తమిళ్లో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఒకసారి అక్కడ గొడవలు ఎక్కువ జరుగుతాయి. అక్కడ కాలేజీ ఉంటుంది. ఆ కాలేజీలో కొడుకుని చేరిస్తే ఈ గొడవలు పూర్తిగా మర్చిపోతాడు. అక్కడ గొడవలు చూసి భయపడిపోతాడు. చదువు మీద కాన్సన్ట్రేషన్. ఇది స్టోరీ. అక్కడ కాలేజీలో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది హీరోయిన్. ఇంకా మరిన్ని సినిమాలు వస్తాయి ఎందుకంటే చాలా అందంగా ఉంది హీరోయిన్. హీరో మాత్రం చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో కనెక్షన్ బాగా చేసుకుని డైలాగులు చిన్న ఆర్టిస్ట్ చూడకుండా పెద్ద ఆర్టిస్ట్ తేడా లేకుండా బాగా నటించడం జరిగింది. నరేష్ గారు కనపడ్డందు ఫ్రేమ్ లెక్క రావడం తోటే సినిమాలో నరేష్ గారు ఫ్రేమ్ లెక్క రావడం తోటే హైప్ చేస్తుంది ఒకసారి సినిమా. మళ్ళీ ఆ నరేష్ గారు పోవడం తోటే క్యామ్రీతో ఎక్కువ కాలేజీలో ఉన్న క్యామ్రీని బాగా రోల్ చేయడం జరిగింది. అంటే అప్ అండ్ డౌన్ గుంట మెట్లలో ఉన్న సినిమా. సరే ఇది మాత్రం ఒకే రోల్ లేదు. సాంగ్ ఆ సాంగ్ ఏంటంటే చూసి చూడంగానే నచ్చేసావే అనే సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆ సాంగ్కి నేను పెద్ద ఫేవరెట్ని. దారం కట్టి గుండె ఎగరేసావే అనే సాంగ్ నేను పెద్ద ఫేవరెట్ని. ఇటువంటి మధ్యలో ఏంటంటే నరేష్ గారు ఎంటర్టైన్మెంట్ కొడుకు గురించి చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఏమ్రా నాకు ఏమ్రా నువ్వు ఎలా ఉన్నావు ఏందని పలకరించడం అవి మాత్రం కొంచెం కనువింపజేస్తున్నాయి. ఎన్నిల కిషోర్ గారు కొంచెం ఎలాగే అది ఎన్నిల కిషోర్ రోంచాప్ గారిని కలిసినా కూడా ఆ డైరెక్టర్ గారు సరే ఎన్నిల కిషోర్ మంచి ఆర్టిస్ట్ ఆయన ఏంటంటే కొంచెం చేసిన రూల్ మాత్రం చాలా బాగుంది. సరే తమిళ బార్డర్లో వాళ్ళిద్దరు మధ్య లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి మధ్య లాంగ్వేజ్ని కొంచెం కనెక్షన్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం చేసి ఉంటే బాగుండేది అంటే కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే తమిళోళ్ళకి మన బాధ వచ్చిరని భాష అది తెలుగు వచ్చిరాసిన భాష. అంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఒక కుటుంబం అనేది మాత్రం ఒక మధ్య ఒక సన్నివేశం అనేది బాగా ఏర్పాటు చేశాడు. సరే ఏదైనా మాత్రం ఒక సన్నివేశం ఫైట్స్ చేసినట్టుండవు. ఫైట్స్ కూడా చేసినట్టుండవు. అంటే వాళ్ళ మధ్య కుటుంబం లాంటి వాళ్ళే కాబట్టి ఓవరాల్గా పర్వాలేదు, బాగానే ఉంది. ఇది రెండు రాష్ట్రాలు చూస్తారు, తమిళోళ్ళు తెలుగు వాళ్ళు బాగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు తమిళోళ్ళు కట్టే లింగీలు మన తెలుగు వాళ్ళు వేసేటువంటి జీన్స్ మన అంటే మన తెలుగు వాళ్ళు అన్నీ వాడతారు. వాళ్ళకి మన బొట్టు మన అడ్డంగా నేర్చుకోవడం కొద్దిగా బాగానే ఉంది. సో చూడొచ్చు అంటే వాళ్ళ భాషకి మన భాషకి ఓకే బాగానే చేశారు. ఓకే పర్లేదు, బాగానే ఉంది.